నమస్తే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వినాయక చవితి చూడండి ఇక్కడ నేను వన్ డే బిఫోర్ ఏ పువ్వులు తీసుకొచ్చాను నా చేతులతోటి కూర్చుతాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అదే హ్యాపీనెస్ అనిపిస్తుంది కాబట్టి ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి ఫెస్టివల్ కూడా కదా సో ఈ రోజు వచ్చేసి నేను ఇలా రంగోలీ వేశాను చూడండి ఇది బుద్ధుడు నేను బయట పెట్టాను చెప్పలే స్టాండ్ మీద దీని వెనకాల ఒక కథ ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే యాక్చువల్లీ నేను ఒక చెక్క ఉంటే దాని మీద పెయింటింగ్ వేసి పెట్టినండే అయితే ఇక్కడ సొసైటీలో ఫ్లాట్స్ కదా ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ పడేసారు సో అది కొంచెం విరిగిపోయిందనమాట అయితే తెలుసు కదా చిన్న గొడవకి పెద్ద సొసైటీలో అని అయితే దాంట్లో ఒక మెంబర్ వచ్చేసి ఏమన్నారంటే ఇంత చిన్న దానికి అంత ఫీల్ అవుతాయి ఎట్లా జస్ట్ అది యాంటిక్ పీస్ కాదు కదా బయట నుంచి తీసుకొచ్చింది కాదు కదా అని చెప్పారు కానీ ఎవరైతే చేతులతోటి చేసి అక్కడ పెడతారో వాళ్ళకే తెలుసుంది దాని విలువ అని మా బాబు చెప్పాడు సో అది అంటే పీస్ మా ఇంటి లోపల ఉండే అనమాట అయితే ఆమె అలా చెప్పడం వల్ల మా బాబుకి నచ్చలేదు సరే మమ్మీ అది బయట పెట్టేసాంలే అని చెప్పేసి అలా బయట పెట్టేశాము అప్పుడప్పుడు నేను పూలు అర్పిస్తూ ఉంటాను అనమాట చూడండి ఇక్కడ మా బాబుతోటి నేను పూజ చేయిస్తున్నాను ఎందుకంటే వినాయకుడికి పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది కూడా డిఐ వై నేను చేశాను ఫ్రెండ్స్ ఏదైతే ఉందో చెక్క ఖాళీ ఉంటే దానికి ఎల్లో కలర్ పెయింటింగ్ వేసి డాట్స్ వేసి మెరస్ పెట్టాను సో ఇక్కడ చూడండి మా బాబు పూజ చేస్తున్నాడు అనమాట ఏదైతే ఈ ఎనుగులు కనిపిస్తున్నాయో మీకు వినాయకుడు కనిపిస్తున్నాయో అదంతా నేను డిఐవై చేసి కార్పెంటర్ తోటి చెక్కిపించాను అనమాట సో ఇక్కడ అంత పూజకి ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ నేను పువ్వులు కుచ్చే వెనకాల ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్ అది ఏంటి అంటే మా మమ్మీ చెప్పేది ఎప్పుడైతే మనం దేవుడి దగ్గరికి వెళ్తామో గుడిలో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన పూజారంలో ఉన్నా కానీ దండనే వేయాలి దండ కంపల్సరీ అర్పించాలి అని చెప్తారు దేవుడికి ఎందుకంటే ఈ దండ స్వీకరించి మాకు అండగా ఉండు స్వామి అని మొక్కుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చల్లగా చూడు అని కూడా మొక్కుకోవాలి సో ఇదే సీక్రెట్ ఫ్రెండ్స్ మా మమ్మీ నాకు చెప్పింది అనమాట సో అదే గుర్తుపెట్టుకొని మా బాబుతో వేయిస్తున్నాను దండ చూడండి ఇదంతా పూజ చేసేసాడు ఇది వచ్చేసి ఫ్రెండ్స్ హోమ్ స్వీట్ హోమ్ అనేసి ఇదంతా వచ్చేసి గాజుల స్టాండ్ ఉండే అనమాట చెక్కలది సో అది విరగొట్టి నేను డిఐవై చేశాను ఇక్కడ మీరు అడగ వచ్చే వేపాకులు ఎందుకు పెట్టారని యాక్చువల్లీ మా కుల దేవత దుర్గమ్మగా సో వేపాకులే ఇంకా మాడాకులు పెట్టాను ఫ్రెండ్స్ సో దీని తర్వాత మేము వినాయకుడికి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం అన్నట్టు మంచి ముహూర్తం చూసుకొని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ మేము దిష్టి తీసి బయటని ఆర్తి ఇచ్చేసి వినాయకుడికి వెల్కమ్ చెప్తాము ఫ్రెండ్స్ సో చూడండి తీసుకురాగానే మా బాబు అన్నాడు మమ్మీ ఇక్కడ మనకి ఉయ్యాలో ఉంది కదా దాంట్లో కూర్చోబెడదామంటే సరే బెటా అని చెప్పాను సో ఇది ఊపుతున్నాడు చూడండి ఇది ఏ ఫ్రెండ్స్ మీ ఇంకా వేరే ఒక వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ